వేరే అంశాలను చూద్దాం పోల పార్లమెంట్ సాక్షిగా పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది పోలవరం ఇప్పట్లో కష్టమేనంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది పోలవరం నిర్మాణంపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం పూర్తయ్యే అవకాశం లేదని తెలిపింది పోలవరం నిర్మాణం గడువు లోపలే పూర్తి చేస్తామంటూ పలుమార్లు వైసీపీ నేతలు మంత్రులు ప్రగల్భాలు పలికారు అయితే ఇప్పుడు రాజ్యసభ సాక్షిగా వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది గడువు లోపల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు జాప్యంపై వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానమిచ్చారు వివిధ కారణాలతో పోలవరం గడువులోపు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు రైట్ మొత్తంగా చూస్తూ ఉన్నాం పోలవరానికి సంబంధించి కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది పోలవరం గడువులోపు పూర్తవడం కష్టమే అంటూ కూడా అందులో పొందుపరిచిన అంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు శివ ఓటీయు గుడ్ ఈవినింగ్ బలరాం ఇక ప్రధానంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పోలవరంపై మరోసారి పార్లమెంట్లో చర్చ జరిగింది వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పోలవరంపై జరుగుతున్న జాప్యానికి సంబంధించి నిధుల రాబడికి సంబంధించి కానీ ప్రధానంగా ఈ రాజ్యసభలో ప్రస్తావించిన పరిస్థితి నెలకొంది అయితే జాప్యం జరుగుతుందా అన్న ప్రశ్నకు జాప్యం జరుగుతుంది ఇప్పట్లో పూర్తి కాదంటూ కూడా రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్ చెప్పిన పరిస్థితి ఇటు కేంద్ర మంత్రులు కూడా ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు చెప్పిన పరిస్థితి ఇప్పట్లో పోలవరం పూర్తి కాదని అయితే గతంలో కనుక చూసుకుంటే కనుక వైసీపీ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఏ ముక్త కంఠంతో మేము ఇచ్చిన డెడ్ లైన్లోగానే పూర్తి చేస్తామంటూ కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ మీడియా ముఖం కానీ పలు రకాలుగా చెప్పిన పరిస్థితి కానీ ఇచ్చిన గడువులోగా ఎప్పటికీ పూర్తి కాలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు గడువు తేదీ కానీ అప్పటి వరకు పూర్తి కాదంటూ కూడా ఇటు జలశక్తి మంత్రి కూడా సహాయ మంత్రి చెప్పిన పరిస్థితి అయితే మరోసారి పార్లమెంట్లో పోలవరంపై కేంద్రం నుంచి షాక్ తగిలినట్టు అనుకోవచ్చు వైసీపీ తగినట్టే అనుకోవచ్చు వైసీపీ ప్రభుత్వానికి కనుక చూసుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్కు ఆరు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్ల నిధులను పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం విడుదల చేసింది అయితే మొత్తంగా చూసుకుంటే నిధుల వ్యయం కానీ ఇప్పటివరకు చిన్నది కానీ మొత్తం వరకు చూసుకుంటే కనుక షెడ్యూల్ ప్రకారం ఇది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి పూర్తి కావాలి గతంలో మన అసెంబ్లీలో చూసాం ఎవరైతే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ కూడా పలు రకాలుగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు విమర్శనలు సంధించిన పరిస్థితి తర్వాత తదుపరి వచ్చిన ప్రజెంట్ అంబటి రాంబాబు కూడా అదే మోసధోరణితో ముందుకెళ్తున్న పరిస్థితి అంటే ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పకుండా ఇటు మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి హేళనగా మాట్లాడుతున్న పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఈ రోజు జరిగిన రాజ్యసభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ లేవనెత్తిన ప్రశ్నకు ఇప్పట్లో పూర్తి కాదు ఇప్పటివరకు వచ్చిన నిధులకు సంబంధించి మీరు మాకు లెక్కలు చెప్పాలంటే కూడా ప్రధానంగా ఎవరైతే జలశక్తి సహాయ మంత్రి ఉన్నారో విశ్వేశ్వరత్ రిఖిత పూర్వకంగా ఒక లేఖను విడుదల చేశారు దానికి సంబంధించి కూడా అప్పుడు ప్రసార మాధ్యమాల్లో దీనిపై హాట్ టాపిక్ గా నడుస్తుంది మరోసారి పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ప్రభుత్వానికి చొక్కెతురైందని చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం కేంద్రం నుంచి నిధులు ఆరు వేల నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లుగా ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదమూడు పద్నాలుగు అంచనాల ప్రకారం చూసుకుంటే కనుక ఇరవై తొమ్మిది వేల ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది కోట్లు ఉంది అది రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి చూసుకుంటే కనుక మొత్తం నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పాయింట్ ఏడు నాలుగు కోట్లు ఉంది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చింది మనం ఇప్పుడే చెప్పు ఆరు వేల కోట్ల పైన ఆ కేంద్రం నుంచి నిధులు వచ్చాయి ఇక రెండు వేల పదహారులో కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన వంద శాతం ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులను కూడా కేంద్రం తిరిగి చెల్లిస్తోంది ఏవైతే కాంపోనెంట్ కింద కాంపిటీషన్ కింద ఏదైతే నిధులు ఇచ్చిందో అవి కూడా మళ్ళీ తిరిగి కేంద్రం చెల్లిస్తే ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం కనుక చూసుకుంటే పదిహేను వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు మాత్రమే ఉంది ఇక ఇందులో ఇప్పటికే పదమూడు వేల మూడు వందల పదమూడు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు ఇక చెల్లించారని ఇక మిగిలినది బ్యాలెన్స్ కేవలం రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు మాత్రంగానే ఉంది ఇక రాజ్యసభలో ఇతర ఎంపీలు కూడా దీనిపై ప్రస్తావన ఇచ్చిన ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో ఈ ఎవరైతే కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ఉన్నారో బిశ్వశ్వరత్తుడు కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మీరు గడువులోగా మీరు పూర్తి చేయలేరు కొన్ని ఏంటంటే వ్యయం పెరగడం మళ్ళా మళ్ళీ ఈ రివర్స్ టెండరింగ్కి పిలవడం అనేది కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం చేసింది మరలా ఈ వరదలు రావడం కాఫర్ డ్యామ్ కొట్టుకోపోవడం ప్లస్ ఈ పనుల్లో జాప్యం వైసీపీ ప్రభుత్వం కావాలనే జాప్యం చేసిందంటూ కూడా ఈ ప్రధాన ప్రతిపక్షాల నుంచి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టైం ప్రకారం పూర్తి చేయలేకపోవడం కూడా కొంత విమర్శలకు దారితీస్తుంది వైసీపీ ప్రభుత్వం పైన ఈ నేపథ్యం గతంలోనే చూసాం మనం పోలవరంపై వ్యయం ఇప్పుడే పూర్తి కాదంటూ కూడా గతంలో కూడా రాజ్యసభలో చెప్పిన పరిస్థితి ఒక వన్ వీక్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు అదే ప్రస్థితిని పిలిపి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో ప్రస్తావించారు ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వరత్తుడు సమాధానం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు గడువు ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు పూర్తి కావాలి కానీ మీరు అవలంబించిన విధానాల వల్ల మీరు పోతున్న పోకడలు రాజకీయ పోకడల వల్ల కక్ష సాధింపు రాజకీయాల వల్ల మీరు సరిగా పనులు చేపట్టకపోవడం వల్ల మంత్రులు వ్యవహరిస్తున్న తీరు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దీనిపై చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి కానీ రాజకీయ కక్షలకు దిగుతున్నారు పనుల మీద దృష్టి పెట్టడం లేదు కేంద్రం నుంచి వస్తున్న నిధులను దుర్వినియోగం చేస్తున్నారు వేరే సంక్షేమ పథకాలకు వాడుకుంటున్నారంటూ దా నిధులు దారి మళ్ళిస్తున్నారంటూ కూడా కేంద్రం నుంచి పలుమార్లు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఈరోజు రాజ్యసభ ముఖంగా ఎవరైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ జాప్యం జరుగుతుందా లేట్ అవుతుందా అన్న ప్రశ్నకు విశ్వేశ్వరత్తుడు ఈ వ్యాఖ్యలు చేశారు ఇప్పట్లో పూర్తి కాదు ఇప్పటికే మీకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆరు వేల కోట్లు ఇచ్చాం అయితే మొత్తం వ్యయం ఉంది పదిహేను వేల కోట్లు ఉంది కానీ ఇప్పటి వరకు మేము ఆల్రెడీ పదమూడు వేల కోట్లు ఇచ్చాం మీకు రావాల్సింది ఇక రెండు వేల కోట్లే అంటే ఇవ్వాల్సింది దానికన్నా ఎక్కువ ఇచ్చారు కావాల్సింది ఇవ్వాల్సింది తక్కువే కాబట్టి కానీ పనులు జరగాల్సింది ఎక్కువ ఉంది అక్కడ అంటే వ్యయం పెరిగింది అంటే లేట్లు జరగడం వల్ల జాప్యం వల్ల కూడా ఈ వ్యయం అనేది అక్కడ నిర్మాణ వ్యయం కానీ రివర్స్ స్టాండరింగ్ పిలవడం కానీ వైసీపీ వ్యవహరిస్తున్న ఈ రాజకీయ పోకడలు గానీ వ్యవహరిస్తున్న తీరు పనులు జరగకుండా ఆలస్యం చేయడం ఇదంతా కూడా ఈ ఇప్పట్లో టైం ప్రకారం జరగకపోవడానికి కూడా ప్రధాన కారణాలుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈరోజు రాజ్యసభలో కరాఖండికి చెప్పేసిన పరిస్థితి జాప్యం జరుగుతుందని విశ్వేశ్వర చెప్పిన పరిస్థితి నెలకొంది